కమిషనర్ ముందు రండి మేడం. కమిషనర్ కమిషనర్ గారు అరుణ్ కుమార్ గారు కూడా ఈరోజే జాయిన్ అయినారు. చాలా సంతోషం. ఈ డిపార్ట్మెంట్లోకి కొత్త అంటే మినిస్టర్గా నేను కూడా కొత్త. మా డిపార్ట్మెంట్ మా ఆఫీసర్స్ కూడా నేను కొత్తగా కూడా వచ్చింది జరిగింది. కానీ ఈ డిపార్ట్మెంట్ గురించి మేము కూడా చాలా వరకు ఇంతవరకు రివ్యూ కూడా మేము చేసుకున్నాం. చాలా అంటే మార్పులు తీసుకురావాల్సినవి కూడా ఇంకా చాలా కూడా ఉన్నాయి. దాని అన్నిటి గురించి కూడా మేము ఒక రివ్యూ లాగా మేము జరుపుకుంది కూడా జరిగింది. చాలా అంటే ఇప్పుడు పిల్లలు ఇక్కడికి వచ్చి చూస్తే సెక్రటరీకి ఉద్యోగస్తుల పిల్లలు వాళ్ళ ఇంట్లో వదిలి రావడానికి ఇబ్బందికరంగా ఉండి ఇంట్లో ఎవరు కూడా పెద్దవాళ్ళు లేకోకుండా కొంతమంది ఉంటారు. అలాంటి పిల్లల్ని బయటకు ఎక్కడన్నా వాళ్ళతో పాటు తీసుకురావాలని కూడా కష్టంగా ఉంటుంది. ఇంట్లో వదిలి రావాలని కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి పిల్లల కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ పేరెంట్స్తో పాటు ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా థర్డ్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయించారు. చిల్డ్రన్స్ హోమ్ అలాగా పిల్లలందరినీ అంటే మామూలుగా మనం సిటీస్లో కానీ టౌన్లో ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లో కూడా అక్కడ వదిలేసేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి అవకాశం కూడా కల్పించి పిల్లల్ని దాదాపు 13 మంది చిన్నపిల్లలు అంటే 7 నెలల నుంచి 5-6 సంవత్సరాల పిల్లల దాకా ఇక్కడే పెట్టారు. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా అంగన్వాడీ టీచర్స్ కూడా ఉండి ఆయాలు కానీ అంగన్వాడీ టీచర్ కూడా వాళ్ళకి బాధ్యతగా ఇక్కడే ఉండి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే క్యారియర్ కట్టిస్తారో అవి పిల్లలకు కూడా నీట్గా భోజనం తినిపించి అంతా కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంకా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయనేది కూడా మా దృష్టికి కూడా తెచ్చారు. మా అక్కను మా కమిషనర్ గారికి మా సెక్రటరీ గారి దృష్టికి కూడా ఇవి కూడా మళ్ళీ ఒకసారి మేము మాట్లాడి ఇక్కడ ఇంకా ఏ విధంగా మనము వీళ్ళకి డెవలప్ చేయాలా ఇంకా ఏమైనా కావాలనే విషయాలు కూడా ఒక పేపర్ ద్వారా వాళ్ళతో కూడా తెప్పించుకొని అవి కూడా మేము చేసేదాన్ని కూడా ముందుంటామని కూడా తెలియజేస్తాను.